మధ్యలో ఇందుకేరా ఇందుకే ఏరా ఎంత ధైర్యం ఉంటే లవ్ లెటర్ రాస్తావు? ప్రాణాలు తీయకుండా వదలరా. విజయ్ నేను చెప్పేది విను. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. బాలం మీద ఏ తప్పు ఉండదు. అరే ఛీ, నీ కూడా ఓ చెల్లుండి ఇంత అసహ్యంగా లవ్ లెటర్ రాస్తే చూసి ఊరుకుంటారా? పోరా. ఏయ్ తొందరపడకు. రేయ్ నీ ఇంట్లోనే వాడు ఉంటున్నాడు. రేపటిలోగా ఖాళీ చేయకపోతే మీ అందరిని నరికేస్తా. రేయ్ ఎవరా మీరంతా? వాడి ఫ్రెండ్సా? ఇలాగే వాడి వెనకేసుకొస్తే మీ అంత చూస్తాను, మీ కాళ్ళు చేస్తాను. ఏంటిదంతా అసహ్యంగా లేదు? ఈ నా కొడుకు ఏం చేశాడు తెలుసా మీకు? నాకు తెలుసా? తెలిసి కూడా ఊరుకుంటున్నారా? ఈ లొచ్చ నా కొడుకు. ఏం సరేనా సుందర గారు, ఏంటింత చండాల పని చేశాడు? మీరంతా అతను ఎంత బాగా చూసుకుంటున్నారు. మేం కాబట్టి వదిలేసిపోతున్నాం. అదే ఇంకెవరన్నా ఏంటే నా చెల్లెలు. షడప్. ఏంటయ్యా ఇదంతా? బాలా నువ్వు రాసావా? చెప్పు బాలా, నువ్వు రాసావా? రాశాను సార్, కానీ మీరు ఎవరికో అవునా బెర్రోడు అనుకున్నావా? సుందరం గారిని అశోక్ ని గడ్ రోడ్ లో తలంచుకునేలా చేస్తాను. మేమంతా నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని బాలా. మా మీద కోప్పడి ప్రయోజనం లేదు బాబు. బాలా మీద మాకింకా నమ్మకం ఉంది. తను అలాంటి పనులు చేసేవాడు కాదు, కానీ ఏం చేయం, తనే రాశాన్ని ఒప్పుకున్నాడు. అదే అర్థం కావడం లేదు. అయ్యుండదు సార్. బాలా ఇలాంటి చోట ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడని కాసేనా ఊహించలేదు మేము. బాల అంటే మాకు ప్రాణం. మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో తెలుసు.